ప్రతిపాటి పుల్లారావు చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రతి పేదవాడు సంతోషంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో కానుకలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 29 లక్షల కుటుంబాలకు చంద్రన్న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నామని, నాణ్యతతో కూడిన సరుకుల్ని పేదవానికి ఇస్తున్నామని అన్నారు. చేతి సంచితో సహా 7 రకాల వస్తువుల్ని ఉచితంగా అందజేస్తున్నామని, ఒక్కో లబ్ధిదానికి 1 కేజీ కందిపప్పు, 1 కేజీ బెల్లం, 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కేజీ గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం చర్చిల నిర్మాణం, మరమ్మతులకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని, ప్రభుత్వం 4.5 ఏళ్లలో క్రైస్తవుల అభివృద్ధికి 250 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బీసీలు వెనకబాటుకి గురయ్యారని, తెలుగుదేశం ప్రభుత్వం బీసీ సప్లాన్ కింద 4.5 ఏళ్లలో 40,000 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి పుల్లారావు తెలిపారు. ఒక నిమిషం ఉండండి సార్. చెప్పమ్మా. కాబట్టి అందరూ సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వం తీసుకుంటే మీకు గర్వంగా ఉంటుంది, ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులుగా ఉంటే లోకేష్ బాబు ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నారు. 50 రూపాయలు సంవత్సరానికి, 2 ఏళ్ళు 100 రూపాయలు. సభ్యత్వం అంటే మీకు ఒక హక్కు ప్రశ్నించడానికి కానీ, పార్టీలో గౌరవం లేకుండా చూడటానికి కానీ, ప్రభుత్వ పథకాల్లో పార్టీలో ప్రభుత్వంలో అనేక పథకాలు ఒక్కొక్కరికి 4 ఏళ్ళు వచ్చాయి, ఒక్కొక్కరికి 1 వచ్చింది. చంద్రబాబు గారు బయటికి పొందడం ఎందుకు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం అందింది. ఇప్పటివరకు 20 ఏళ్ళ అనేక మంది వస్తుంటారు, మీకు ఏదో మాట చెప్పి మధ్య పెట్టి ఉపయోగించుకోవాలని ఆ పథకం చూడబడతాడు. నేను బీసీ సదస్సు పెట్టారు, బీసీ సదస్సు పెట్టే అర్హత కూడా వైఎస్ఆర్ పార్టీ లేదు. బీసీ అనేది వాళ్ళు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు రాజశేఖర గారు, ఎందుకంటే బీసీ సదస్సు పెట్టే అర్హత కూడా వైఎస్ఆర్ పార్టీకి లేదు. అటువంటి చంద్రబాబు పెట్టి వచ్చి బీసీ సదస్సు అంట ఏం చేస్తారో, బీసీ సదస్సు పెడతారు, 17 కాంగ్రెస్ పార్టీ ఉంటే 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. బీసీ అభివృద్ధి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీసీ అభివృద్ధి కోసం పాటుపడి ఈరోజు సప్లాన్ పెట్టి 40,000 కోట్లు ఖర్చు చేశారు. రాజకీయాల్లో బీసీపై సభ పెట్టేటువంటి అర్హత కానీ బీసీ తరఫున మాట్లాడారు.